प्रपंच कुबेरुडु टेस्ला सीईओ एलन मस्क शांति दूत अवतारम इच्चारु। प्रपंचंलोनी पलु देशाल्लो जरुगुतुन्नटुवंटि युद्धालकु परिष्कारं चूपिस्तानंटुन्नारु। रश्या उक्रेन युद्धानिकि परिष्कारं तन वद्द उंदन्न मस्क ताजागा तैवान चैनाल मध्य विवादान्नि परिष्करिस्तानंटू ముందుకు వచ్చారు। ఐక్యరాజ్య సమితి చేయని పని మస్క్ చేయడానికి ముందుకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది। టెస్లా సీఈఓ బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి తన వద్ద కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని చెబుతున్నారు। తాజాగా చైనా తైవాన్ కు మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించడానికి కూడా తన వద్ద కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని ఆయన ఫైనాన్షియల్ టైమ్స్ తో మాట్లాడుతూ చెప్పారు। ఇక మస్క్ సూచన ఏంటంటే తైవాన్ లో కొంత భాగాన్ని బీజింగ్ కు అప్పగించి ఉద్రిక్తతను తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు। తైవాన్ తో చైనాకు వివాదం తప్పదని తైవాన్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ జోన్ కు ఒప్పుకోవడం సమంజసమని అయితే ఈ ప్రతిపాదన ప్రతి ఒక్కరిని సంతోషపరచదని మాత్రం మస్క్ అన్నారు। అయితే చైనా తో హాంకాంగ్ కుదుర్చుకున్న ఒప్పందం కట్టే కూడా ఈ ప్రతిపాదన మెరుగైందని మస్క్ ఫైనాన్షియల్ టైమ్స్ తో మాట్లాడుతూ చెప్పారు। ఎట్టి పరిస్థితిలోనైనా తైవాన్ను తమ కంట్రోల్లో తెచ్చుకుంటామని చైనా చెబుతోంది। చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా ఇటీవల తైవాన్ను చైనాలో విలీనం చేసుకుంటామని తమ చిరకాల కలను నెరవేర్చుకుంటామని చెప్పారు। అయితే తైవాన్ ప్రభుత్వం మాత్రం జిన్పింగ్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది। ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి। అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి। తైవాన్ కు గట్టి శిక్ష వేయడానికి తైవాన్ సముద్ర జలాల్లో చైనా క్షిపణులు ప్రయోగించింది। ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలవుతోందన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా నెలకొంది। చైనాతో యుద్ధానికి తాము సయ్యంటోంది తైవాన్, వెనుక అమెరికా అండ ఉండడంతో తాము తగ్గేదే లేదని తైవాన్ కూడా చైనాకు గట్టి కౌంటరే ఇచ్చింది। ఇదిలా ఉండగా గత మంగళవారం నాడు ఎలాన్ మస్క్ కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మధ్య ట్విట్టర్ వార్ కొనసాగింది। ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది। ఈ యుద్ధంలో యుక్రెయిన్లోని కొంత భాగాన్ని రష్యా స్వాధీనం చేసుకుని అక్కడే రెఫరెండం నిర్వహించింది। 4 జిల్లాల్లో ఈ రెఫరెండం నిర్వహించి అక్కడి ప్రజలను రష్యాలో కలుస్తారా యుక్రెయిన్లోనే ఉంటారా అని ఓటింగ్ జరిపింది। దానికి మెజారిటీ ప్రజలు రష్యా వైపే మొగ్గు చూపారు। అయితే ఇక్కడ ఈ 4 జిల్లాల గురించి మళ్లీ మస్క్ ట్విట్టర్లో పోల్ నిర్వహించారు। 4 జిల్లాల్లో రెఫరెండం ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో జరగాలా అని ప్రశ్నించారు। అయితే క్రిమియాను శాశ్వతంగా యుక్రెయిన్కు రష్యా అప్పగించాలా అని తెలియజేయాలని ట్విట్టర్ యూజర్లను కోరారు। దీంతో యుక్రెయిన్ పౌరులు ఎలాన్ మస్క్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। ఇక మస్క్ ట్విట్టర్ పోల్ విషయానికి వస్తే యుక్రెయిన్ రష్యాల మధ్య శాంతి కోసం రష్యా ఆక్రమించుకున్న 4 ప్రాంతాల్లో ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో రెఫరెండం నిర్వహించడం సరైందేనా లేక రష్యా ఆ 4 ప్రాంతాల ప్రజల వారి ఇష్టానికే వదిలేద్దామా, క్రిమియా అధికారికంగా రష్యాలో భాగమే కదా, 1783 నుంచి క్రిమియా రష్యా భూభాగంలోనే ఉందని, క్రిస్టియో చేసిన చిన్న పొరపాటు వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందన్నారు। క్రిమియాకు నీటి సరఫరాపై గ్యారంటీ ఇవ్వాలా, యుక్రెయిన్ యథాతథంగా న్యూట్రల్ గా ఉండాలా అని మస్క్ ట్విట్టర్లో దీనిపై ఎస్ఆర్ నోపోల్ నిర్వహించారు। ఈ ట్విట్టర్ పోల్ ముగిసిన వెంటనే మరో పోల్కు తెరతీశారు మస్క్. ఇవన్నీ పక్కన పెడదాం, దీన్ని ట్రై చేద్దామంటూ ట్విట్టర్ యూజర్లకు మరో ప్రశ్న సంధించారు. డాన్బాస్, క్రిమియా ప్రజలు రష్యాలో ఉండాలనుకుంటున్నారా లేదా యుక్రెయిన్లో ఉండాలనుకుంటున్నారా అంటూ ఎస్ఆర్నో సమాధానం ఇవ్వాలని ట్విట్టర్ యూజర్లను కోరారు. దీనికి జెలెన్స్కీ కూడా గట్టి సమాధానమిచ్చారు. జెలెన్స్కీ కూడా సొంతంగా ఓ పోల్ నిర్వహించారు. ఈ పోల్లో అందరూ జెలెన్స్కీకి మద్దతిచ్చారు. దీనిపై మస్క్ను ఉద్దేశించి ఎవరు యుక్రెయిన్కు మద్దతు పలుకుతున్నారు, ఎంతమంది రష్యాకు మద్దతు పలుకుతున్నారో తేలిపోయింది కదా, ఇంకా ఏమైనా అనుమానాలున్నాయా అంటూ మస్క్ నిలదీశారు.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఎప్పుడు వార్తలు నలుగుతుంటాడు. ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తానంటూ ఒప్పందం కుదుర్చుకుని తీరా చివరి నిమిషంలో డీల్ను రద్దు చేసుకున్నారు. ట్విట్టర్ చెబుతున్నంత యూజర్లు లేరని 95% బోగస్ అంటూ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. డీల్ను రద్దు చేసుకున్నందుకు ట్విట్టర్ యాజమాన్యం కోర్టుకెక్కింది. $1 బిలియన్ పరిహారానికి డిమాండ్ చేసింది. మళ్ళీ ట్విట్టర్ను కొనుగోలు చేస్తానంటూ ముందుకొచ్చారు మస్క్. ప్రస్తుతం మస్క్పై యుక్రెయిన్లు మాత్రం ఆగ్రహంతోనే ఉన్నారని మాత్రం సుస్పష్టం.